ఇది నేను ఎప్పుడు ఇలా మాట్లాడలా, కానీ వాడు మాట్లాడాలనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు బిగ్ బాస్ గురించి మీ అందరితో చంద్రరామయ్య చేసినప్పుడు నా ఆనందాన్ని పంచుకున్నాను. బిగ్ బాస్ షో ఇది నాకు నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే ముందు రెండు కారణాలు. ఒకటి, ఒకప్పుడు భారతదేశవ్యాప్తంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇప్పుడు విచ్ఛిన్నం అయిపోయింది. మా చిన్నతనంలో మా ఇల్లు, మా పెదనాన్నగారి ఇల్లు ఒకే కాంపౌండ్లో ఉంటే, మా నాయనమ్మ గారు ఎదురుగా ఉంటే 10-12 మంది అలా ఇంటి నిండా కలకలకళ్ళాడుతూ కనపడతూ ఉండేవాళ్ళం మొత్తం కుటుంబం అంతా కూడా. ఇప్పుడు ఏ ఇంటికి వచ్చినా అతడికి ఆమె, ఆమెకి అతడు, ఇద్దరు, లేకపోతే వాళ్ళకు ఒక చిన్నపిల్లాడో కూతురు, అట్లా. అంటే కుటుంబం కుదించుకుపోయింది. ఇలా కుదించుకుపోయి కుటుంబ బాంధవ్యాలు నాశనమైపోతున్న సమయంలో రక్త సంబంధం లేనటువంటి 14 మందిని తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టి 70 రోజుల్లో ఎంతమంది ఉండగలుగుతారో మనకు తెలియదు. అది ఒక రియాలిటీ షో నడపాలంటే భాష కావాలి, మళ్ళీ సమయస్ఫూర్తి కావాలి. ఆ సమయానికి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో దాన్ని కనెక్ట్ అయ్యి మాట్లాడాలి. ఆ మాట్లాడిన దాన్ని మళ్ళీ ప్రజలందరూ, ప్రేక్షకులందరూ ఇష్టపడాలి, లేకపోతే షో వీక్ అయిపోతూ ఉంటుంది. అలా వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి తీరు, వెళ్ళిపోతున్న వాళ్ళు బయటకు వచ్చి కొంతమంది తన గురించి మాట్లాడారు, మీరు వినుంటారు. ఆ వెళ్ళిపోతున్న వాళ్ళని ఎంత ఆత్మీయ అనురాగ బంధంతో పంపిస్తున్నాడు కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు నా ఆవేదనను పంచుకుందామని వచ్చాను. నేను ఒక మనిషిగా, ఒక అభ్యుదయవాదిగా, ఒక వయసు పెరిగిన పెద్దవాడిగా నేను కొన్ని అంశాలు జీర్ణించుకోలేకపోతున్నాను అండి. అది చాలా రోజుల ముందు నుంచి చెప్దాం అనుకున్నాను, కానీ ఇది వచ్చేసరికి, ఇది ముగిసిపోయే సమయంలో మనం చెప్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఆగాను. నిజానికి ఇది ప్రారంభమైన మొదటి 30-32 రోజులు నేను అమెరికాలో ఉన్నానండి, అసలు చూడకూడలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా అలవాటు అవడం జరిగింది. అప్పుడు చంద్రరామయ్యని ఎప్పుడు చూద్దామా సినిమా ద్వారాల్లో అన్నట్టుగా చూసేవాడిని. కానీ ఇవాళ నిజంగా నానీగారు ఆయన పద్ధతిలో ఆయన చాలా బాగా చేసుకుంటాడండి. నేను ఆయన గురించి ఏం చెప్పడానికి ఈ వీడియో చేయట్లేదు. కేవలం కొన్ని అంశాలు, స్త్రీ పురుషులు ఆకాశంలో సగం, జనాభాలో సగం, కానీ శరీర నిర్మాణాన్ని బట్టి వాళ్ళ శక్తిలో సగం సగం కాదని మనందరికీ తెలిసిన నిజమండి. ఇప్పుడు మీరు చూడండి, వెయిట్ లిఫ్టింగ్లో ఇన్ని కేజీలు వాళ్ళు ఇన్ని లేపితే అన్నప్పుడు స్త్రీకి పురుషుడికి వెయిట్ లిఫ్టింగ్లో ఎంత తేడా ఉంటుంది, అలాగే జావలిన్ త్రోలో ఎంత తేడా ఉంటుంది, షార్ట్ పుట్ త్రోలో ఎంత తేడా ఉంటుంది. అంటే ఈ శక్తిలో పుట్టించిన ప్రకృతే వీళ్ళిద్దరికీ కొంత ధర్మాలని వేరువేరుగా పెట్టింది అని మనం అనుకుంటామండి. అయితే ఇందులో కొన్ని అంశాల్లో స్త్రీ పురుషుల్ని పోటీలు పెట్టడం అనేది నాకు బాధ వేసిందండి. స్త్రీలు పురుషుల మీద కబడ్డీలో గెలవలేరా, మేము చేయలేమా అని స్త్రీలని నేనేం చేయలేనండి. కానీ వీళ్ళ శరీర నిర్మాణం ప్రకారం కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళకి ఒక పురుషుడు తన్ను పట్టుకుంటాడంటే ఆ చెయ్యి ఎక్కడేస్తాడనే భయం కూడా వాళ్ళకు ఉండి పోయే ప్రమాదం ఉంటుంది. అదొకటే. అప్పుడు కొంచెం బాధ వేసి అప్పుడు మాడదామనుకుని మళ్ళీ ఆగిపోయాడు. ఆ తర్వాత కొన్ని కార్యక్రమాల్లో ఆ పరిగెత్తుతున్నారండి, బాబు పరిగెత్త మీరు చూశారు, పురుషుడు స్త్రీ రన్నింగ్ రేస్లో కూడా ఇద్దరు వేరువేరుగా ఉంటాయండి. మీరు క్రీడల్లో కనుక చూస్తే అందరూ కలిపి వెళ్ళి ముందు వెళ్ళమన్నప్పుడు వాళ్ళు పరిగెత్తుకొచ్చి అలా కొంతమంది ఆడపిల్లలు అలా పడిపోవటం అక్కడ, అప్పుడు బాధ వేసిందండి. అప్పుడు మాట్లాడదామా అని ముందు రాబోయి మళ్ళీ ఆగిపోయారు. ఆ తర్వాత మొన్న కారులో నుంచి, కారులో తమిళ్లో నేను చూశానండి బిగ్ బాస్, కారులో ఎవరు ఓపిగ్గా కూర్చోగలరు అంటే ఒక మహిళ గెలిచిందండి అక్కడ. కాకపోతే ఎవరు ఎవరిని నెట్టుకోవటాలు అలాంటివి లేవు. కానీ మొన్న ఇక్కడ ఇద్దరు పురుషులు ఇద్దరు మహిళల్ని బలవంతంగా అలా నెట్టివేయటానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళు అలా చేస్తుంటే బాధేస్తుందండి. ఎందుకంటే ఇవాళ మీరు న్యూస్లో చూసుంటే మోటార్ సైకిల్ పందెం జరుగుతుంది, జరుగుతూ వెళుతున్నటువంటి ఒక రెండవ పార్టిసిపెంటు
మొదట అతన్ని గేర్ బాక్స్ మీద అలా చేయబోతున్నాడు, రెండు మూడు సార్లు చూపించారండి. ఇది అన్యాయం కదా, పోటీ కదా, పోటీలో అతను ఎలా చేస్తున్నాడు ఏంటని నేను అనుకునే లోపే ఆ వార్తల్లో ఏం చెప్పారంటే, ఎవరైతే ఇలా ఆపబోయాడో అతన్ని జీవితకాలం నిషేధించారు ఈ ఆట ఆడకుండా అన్న. అది క్రీడా ఇదంటే అదండి. క్రీడలో ధర్మం ఉండాలి, క్రీడాధర్మం అది. అంతేకాని బలవంతుడు బలహీనుల్ని నెట్టేసి గెలవటం అనేది క్రీడాధర్మం అవదు. అప్పుడు మాట్లాడదాం అనుకున్నాను, మాట్లాడలేకపోయాను. కానీ రాత్రి నేను బయట నుంచి వచ్చేసరికి మా శ్రీమతి చూస్తుంది, ఎలిమినేట్ అయ్యే వాళ్ళ ఫోటోలు తగలబెడుతున్నారు. దయచేసి అది కట్టేస్తావా అని అడిగానండి. ఇంకా అలా చూసింది, బ్రతికి ఉన్న వాళ్ళ ఫోటోలు తగలబెట్టడం ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది ఈ నాగరికత, ఎక్కడి నుంచి వస్తుంది ఈ సంస్కృతి అంటే, వికృత రూపంలోకి వెళ్ళిపోతే అదే వినోదాన్ని ఇచ్చే సంస్కృతి అయితే అలాంటిది ఎందుకండి మనకి, అక్కర్లేదు కదా. సో బిగ్ బాస్ గారు, మీరు ఏ అన్న దేశాల్లో ఉన్నాయి చూసి చేస్తున్నారో ఏదో కూడా నాకు తెలియదు, మీ ఆలోచనలు మీ టీం ఆలోచనలతో చేస్తున్నారో కూడా తెలియదు. కానీ భారతదేశంలో ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అని అద్భుతంగా ఇంతప్పటి నుంచి నేర్చుకున్నటువంటి వాళ్ళం మేము. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో ఆదరింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు అని. సో అయిపోయింది ఇది, కానీ ఇంకా మీరు చాలా చేస్తారు. బిగ్ బాస్ 3 నుంచి 100 దాకా 1000 దాకా మీరు చేసుకోవచ్చండి. కానీ చేసుకునేప్పుడు దయచేసి భారతదేశ నాగరికతని గుర్తుపెట్టుకుని స్త్రీలను గౌరవించమని రిక్వెస్ట్ చేయడానికి, అది చూసినప్పుడు నేను పడిన ఆవేదనని ఎక్స్ప్రెస్ చేయడానికి మాత్రమే ఇది చేశాను. దయచేసి అర్థం చేసుకోండి. నమస్తే.